హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 40వ స్కందంలో 41వ అధ్యాయం మొదలు పెట్టుకుంటున్నాం. ఓకే, 40 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. చూస్తూ చూస్తుండగానే భాగవతం ప్రథమ దశమ స్కందం కోసం ఎంతో కాలంగా ఎదురు చూసాము. అది ఇప్పుడు 40 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు 40వ అధ్యాయం వరకు చూస్తే శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలలు కంప్లీట్ అయిపోయాయి. అక్రూరుడు బృందావనికి వచ్చారు కంసుడి యొక్క ఆజ్ఞ మేరకి. బృందావనం నుంచి కృష్ణుడిని బలరాముడిని తీసుకుని మధురకు వెళ్తున్నారు. సో కంసుడు ఏర్పాటు చేసినటువంటి వ్యూహం ఏవైతే ఉందో ఆ వ్యూహం మొత్తం కూడా కృష్ణుడికి బలరాముడికి వివరించి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరిగింది. తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే కృష్ణుడు బలరాముడు ఎదురు చూస్తున్నారు. అందుకనే కృష్ణ బలరాముడిని చంపటానికి పిలిచారు అని చెప్పినా కానీ వాళ్ళకి ఏమి ఆశ్చర్యం లేదు. వాళ్ళు ఏమి భయపడలేదు, ఎందుకంటే వాళ్ళేమి మనలాంటి సామాన్యమైనటువంటి మనుషులు కాదు కాబట్టి. సో వాళ్ళు నవ్వారు. నవ్వి తన తండ్రి అయినటువంటి నందుడికి చెప్పి అన్ని ఏర్పాట్లు చేయించుకొని చివరికి అక్రూరుడి యొక్క రథం మీద కూర్చొని మధురకి బయలుదేరారు. గోపికలందరూ కూడా విరహాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయినా సరే కృష్ణుడు బాధ్యత కాబట్టి, ధర్మ సంస్థాపన కోసమే ఆయన అవతరించారు కాబట్టి మధురలో కంసుడిని చంపాలి. ఇంతకుముందు నారదుడు వచ్చి ఏ విధంగా అయితే ఆయనకి భవిష్యత్తులో శ్రీకృష్ణ భగవానుడు చేయబోయేటువంటి లీలల గురించి వివరించారు, ఆ లీలలన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ లీలలన్నీ చెయ్యాలి కాబట్టి ఇంకా కృష్ణుడు తన స్వార్థం కోసం బృందావనంలో ఉండిపోలేదు. కృష్ణుడికి బృందావనంలో ఉండడం చాలా ఇష్టం. కృష్ణుడికి గోపికలతో కలిసి ఉండడం చాలా ఇష్టం. కృష్ణుడు మొత్తం లీలలన్నింటిలో కంపేర్ చేస్తే బృందావన లీలలు కృష్ణుడికి అత్యంత ప్రియమైనటువంటి లీలలు. బృందావన లీలల కారణంగానే శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా మారారు కదా. కృష్ణుడికి జగన్నాథుడి రూపం ఎందుకు వచ్చింది అంటే బృందావన లీలలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల జగన్నాథుడిగా మారిపోయారు. అంటే చూడండి, జగన్నాథ్ అంటే చాలా కరుణామయుడు, చాలా కృపామయుడు. ఓకే, అందుకనే ఆయన రెండు కళ్ళు తెరుచుకొని కను రెప్పలు కూడా లేకుండా చూస్తూ ఉంటారు మనల్ని. ఓకే, రెండు చేతులు చాచి మనల్ని కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అంటే అంత గొప్పగా దయ చూపించగలిగినటువంటి భగవంతుడి యొక్క అవతారం ఇంకొకటి లేదు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం దొరికిద్దో దొరకదో కానీ జగన్నాథ మందిరానికి వెళ్తే మాత్రం కడుపు నిండా ప్రసాదం దొరుకుతుంది. సో ఆయన తింటారు, మనకి పెడతారు. సో ఏ అవతారానికైనా లేకపోతే ఏ గుళ్ళోకి వెళ్ళినా కానీ దేవుడికి ఒకసారి 2 సార్లు 3 సార్లు భోగ సమర్పిస్తారేమో కానీ జగన్నాథికి రోజుకి 60-70 సార్లు భోగ సమర్పిస్తారు. 60-70 సార్లు తింటారు ఆయన. ఓకే, ఆయనకి అంత ఇష్టం. ఎస్పెషల్లీ జగన్నాథ్ కిచడి అంటే ఆయనకి ఇష్టం. ఓకే, అందుకని మనకి జగన్నాథ్ మందిర్లో కూడా కిచడీలు చేస్తుంటారు అప్పుడప్పుడు. అంటే చాలా ఎక్కువ సార్లు కిచడీలు చేస్తుంటారు. నాకు కూడా చాలా ఇష్టం జగన్నాథ్ మందిర్లోకి వెళ్ళి కిచడీ తింటాం అంటే. ఓకే, సో అంత అద్భుతమైనటువంటి లీలలు జరిగినటువంటి ప్రదేశాన్ని వదిలేసి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు వెళ్తున్నారు మధురకి? తనకి ఇష్టమైనటువంటి లీలలు, ఇష్టమైనటువంటి ప్రదేశం, ఇష్టమైనటువంటి గోపికలు, ఇష్టమైనటువంటి గోపబాలు, గోవులు, తల్లిదండ్రులు, వీళ్ళందరినీ వదిలేసి తన కోసం కాదు మన కోసం, అందరి కోసం అక్కడ ధర్మ సంస్థాపన జరగాలి, కంసుడు సంహరింపబడాలి. అందుకోసం ఆయన తన సుఖాన్ని కూడా త్యాగం చేసేశారు. ఇది నిజమైనటువంటి త్యాగం. అంటే తన సుఖాన్ని, తన కుటుంబాన్ని, తన ఆనందాన్ని అన్నిటినీ త్యాగం చేసి ఆయన మధురికి బయలుదేరారు. చివరి క్షణంలో అయినా కానీ ఆయన మనసు మార్చుకుని వెనక్కి వస్తారేమో అని గోపికలు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ గోపికల వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయారు కృష్ణుడు, ఎందుకంటే అటు చూస్తే మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుందేమో. ఓకే, అయితే గోపికలకి ఒక మెసేజ్ పంపించారు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరేమి ఇంత విరహంలో ఉండనవసరం లేదు అని ఆ మాట చెప్పి వెళ్ళిపోవడం వలన గోపికలు మళ్ళీ కృష్ణుడు తిరిగి వచ్చేంత వరకు కొంచెం హ్యాపీగా మళ్ళీ వస్తాడు అనేటువంటి ఆనందంలో ఉంటారు అని చెప్పేసి. ఓకే, ఆ విధంగా కృష్ణుడు వెళ్తూ ఉండగా దారిలో ఒక నది దగ్గర సంధ్యావందనం చేయడానికి శుద్ధిపడడానికి ఆగడం జరిగింది. అక్కడ అక్రూరుడు శ్రీకృష్ణుడిని దివ్యమైనటువంటి రూపాన్ని ఆ నీళ్ళల్లో చూడటం అనేటువంటిది జరిగింది. అక్రూరుడి యొక్క ప్రార్థనలు చూసాము మనం 40వ అధ్యాయం మొత్తం కూడా. అక్రూరుడి యొక్క ప్రార్థనలని చూసాము, చాలా అద్భుతంగా ఉన్నాయి. భగవంతుని గొప్పగా కీర్తించాడు.
స్తుతించాడు. అక్రూరుడి స్తుతి మొత్తం కూడా చాలా అద్భుతంగా స్తుతించాడు అక్రూరుడు. అక్రూరుడికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? స్వయంగా భగవానుడిని తన కళ్ళతో తాను దర్శనం చేసుకున్న తర్వాత ఇక అజ్ఞానం అనేటువంటి దానికి తావు ఉండదు. అజ్ఞానము అనేటువంటిది అంటే శాస్త్రాలు చదివితే వచ్చేది జ్ఞానం, కానీ భక్తిలో పరిపూర్ణమై భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నప్పుడు కూడా ఇంకా అజ్ఞానం అనేటువంటిది ఉండదు ఇంకా. అందుకని భగవంతుణ్ణి దర్శనం చేసుకునేటువంటి అక్రూరుడు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా తన ప్రార్థనలో పరమసత్యం. కృష్ణుడు గురించి, కృష్ణుడు గొప్పతనం గురించి మొత్తం మాట్లాడారు. ఈ భౌతిక విశ్వానికి కూడా కృష్ణుడే మూలం అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. ఇదంతా కూడా ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని అక్రూరుడు దర్శనం చేసుకున్నారు, ప్రార్థన చేసేశారు, ఇక ఇప్పుడు వాళ్ళ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఓకే, మధురకి వెళ్ళే దారిలోనే ఉన్నారు, మధురకి ఇంకా వెళ్ళలేదు. ఈరోజు మనం మధురకి తీసుకువెళ్దాం కృష్ణుడు అక్రూరుడితో కలిపి. ఓకే, సో ఎలా కృష్ణుడు మధురకు వెళ్తారు, మధురకు వెళ్ళిన తరువాత ఎలా ఉంది అక్కడ పరిస్థితి, అక్కడ మధురలో ఉన్నటువంటి ప్రజలు కృష్ణుని ఎలా ఆహ్వానించారు, కృష్ణుని ఏ విధంగా స్వీకరించారు, మధురకు చేరిన తర్వాత అక్రూరుడు కృష్ణుడితో ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా మనము ఈరోజు చూద్దాం. ఓకే, సో ముందుగా 41వ అధ్యాయం సమ్మరీ ఒకసారి చూద్దాం. సునీత మాతాజీ ఒకసారి సమ్మరీ చదవండి. హరే కృష్ణ ప్రభు. కృష్ణ బలరాములు మధుర యందు ప్రవేశించుట. శ్రీకృష్ణుడు మధురా నగరమునందు ప్రవేశించిన విధము రజకుని వధించి ఒక సాలెవానికి సుధాముడను మాలాకారునికి వరములు నొసగిన విషయము ఈ అధ్యాయం నందు వర్ణింపబడినవి. యమునాజలమునందు అక్రూరునికి తన విష్ణు రూపమును ప్రదర్శించి అతని చే స్తుతించబడిన పిమ్మట శ్రీకృష్ణుడు నటుడు తన నటనను ముగించిన చందమున ఆ ప్రదర్శనను ఉపసంహరించెను. అంతట అక్రూరుడు జలము నుండి బయటకు వచ్చి మహాశ్చర్యముతో కృష్ణుని చెంతకు చేరెను. స్నానము చేయినప్పుడు ఏదేని అద్భుతమైన విషయమును చూచితివా అని శ్రీకృష్ణుడు అతనిని అడిగెను. దానికి సమాధానముగా అక్రూరుడు నీటి యందు నేలపైన లేదా నింగి యందు ఉన్నట్టు అద్భుతములన్నీ నీయందే ఉన్నవి. ఆ విధముగా నిన్ను చూచినంతట ఇక చూడవలసినదేదీను ఉండదు అని పలికెను. పిదప అతడు తిరిగి రథమును నడపసాగెను. కృష్ణుడు బలరాముడు అక్రూరుడు సాయంత్రం వేళకు మధురకు చేరిరి. ముందుగానే అతడికి చేరినట్టు నందాది గోపులను కలుసుకునిన పిమ్మట కృష్ణుడు అక్రూరుని తన ఇంటికి వెడనుమని పలికి కంసుని వధించిన పిమ్మట తాను అతనిని అతడ కలుసుకునేదనని వాగ్దానం చేసి గావించెను. అక్రూరుడు దుఃఖిత చిత్తముతో సెలవు గైకొని కృష్ణ బలరాములు వచ్చినారని కంసునికి విన్నవించి స్వగృహమునకు వెడలేను. కృష్ణ బలరాములు గోపబాలులతో కూడి శోభాయమానమగు నగరమును కూడా చూడవేడలేది. వారందరూ మధురయందు ప్రవేశింపగా పురవనితలు శ్రీకృష్ణుని గాల్చుటకు ఆసక్తితో ఇండ్ల నుండి వెలుపలకు వచ్చిరి. వారు అతనిని గురించి తరచుగా వినిన వారే చిరకాలము నుండి అతని ఎడ గాఢానురక్తిని పెంపొందించుకొనిరి. కాగా ఇప్పుడు అతనిని వాస్తవముగా చూడగలిగినందున వారు హర్షంతో ఉప్పొంగిరి. అతని అభావం వల్ల కలిగిన వారి వ్యధ తొలగిపోయిను. పిదపు కృష్ణ బలరాములు ఒక దుష్టుడగు రజకుని కలుసుకొనిరి. అతడు తీసుకుని పోవచ్చున్నట్టు ఉత్తమ వస్త్రములలో కొన్నింటిని కృష్ణుడు అడుగగా వాడు తిరస్కరించి వారిని దూషించెను. దాని కృష్ణుడు మిగుల క్రుద్ధుడై ఆ చాకలివాని శిరమును తన నఖాగ్రముతో ఖండించెను. రజకుని అనుచరులు అతని అకాల మరణమును గాంచి అచ్చటనే గుడ్డల మూటలను పడవేసి నలుదిక్కులా పరివిడిరి. అంతట కృష్ణ బలరాములు తమకు విశేషముగా నచ్చిన కొన్ని వస్త్రములను తీసుకొనిరు. పిమ్మట ఒక సాలెవాడు కృష్ణ బలరాములను కలుసుకుని వారికి చక్కగా వేషమును అలంకరించెను. ఆ సేవకు ఫలముగా కృష్ణుని నుండి అతడు ప్రస్తుత జన్మమున మహా ఐశ్వర్యమును తదనంతరము మోక్షమును బడిసెను. తర్వాత వారు సుధాముడని మాలాకారుని ఇంటికి వెడలిరి. సుధాముడు వారికి సాష్టాంగదండ ప్రణామమును ఆచరించి పాద ప్రక్షాళనము చేసి అర్ఘ్య చందనాదులచే పూజించి స్తుతించెను. పిమ్మట అతడు సుగంధ పూమాలలతో వారిని అలంకరించెను. కృష్ణ బలరాములు బీగుల ప్రసన్నుడే అతనిని కోరిన వరముల నుంచి ముందుకు సాగిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. యాక్చువల్గా కృష్ణుడు మధురకి వచ్చిన తరువాత కంసుడిని కలుసుకోవడానికంటే ముందే 2 అధ్యాయాలు జరిగినాయి. ఓకే, 2 అధ్యాయాల్లో కృష్ణుడు ఏం చేశారు అనేటువంటిది, మధురలోనే ఆయన మధుర విహారం, సో విహారయాత్రకి వచ్చినట్టు మధుర మొత్తం కూడా ఎలా ఉంది అని చూడటానికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అనేక మందిని కలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఒక ఇద్దరు గురించి ఇక్కడ చెప్పారు. ఒక రజకుణ్ణి కలిశారు,
రజకుణ్ణి సంహరించేశారు. తర్వాత సుధాముడిని కలిచారు, సుధాముడికి వరాలు ఇచ్చేశారు. ఓకే, సుధాముడికి సుధాముడి దగ్గర పూమాలలు తీసుకున్నారు, అలంకరింపబడినారు, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. ఓకే, సో ఇంకా మథురలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణుడు ఎప్పుడు వస్తాడా, కృష్ణుడు వచ్చినప్పుడు యాక్చువల్గా శ్రీకృష్ణుడి గురించి కేవలం వృందావనంలోనే కాదు మాట్లాడుకునేది, వృందావనం చుట్టుపక్కల గ్రామాల్లో మథురలో కూడా కృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే అద్భుతమైనటువంటి కర్మలు చేసేటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క కీర్తి అది ఊరూరా పాకిపోతుంది. ఓకే, ప్రతి చోటికి వెళ్ళిపోతుంది ఆ కీర్తి. అందుకనే కృష్ణుడు ఏం చేశాడు అనేటువంటి వాటిని బృందావనంలో కీర్తిస్తూ ఉంటే ఆ పాటలు మధురలకు కూడా వెళ్ళాయి, మధురలో కూడా జనాలు కీర్తిస్తూ ఉండేవాళ్ళు. వీటన్నిటినీ కూడా మధురలో ఉన్నటువంటి స్త్రీలందరూ వింటూ ఉండేవాళ్ళు. వింటూ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కృష్ణుడు చూడాలా, ఎప్పుడు కృష్ణుడు చూడాలా అనేటువంటి ఆతృతకు వాళ్ళలో కూడా పెరిగిపోయింది. అందుకని కృష్ణుడి గురించి శ్రవణం చేయడము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ శ్రవణము మనకి కృష్ణుడి మీద ప్రేమను కలిగిస్తుంది, కృష్ణుని చూడాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి కోరికను తీసుకొస్తుంది. మధురలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణుని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు విన్నారు, అప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎంతో అదృష్టవంతులు వాళ్ళు. ఎందుకంటే గోపికలు ఇంతకాలం చూశారు, కానీ ఇప్పుడు గోపికలు చూడలేక విరహాన్ని పొందుతున్నారు. ఇప్పుడు గోపికలు ఏ విధంగా అయితే కృష్ణుని చూసి ఆనందం పొందారో అదే ఆనందాన్ని ఇప్పుడు మధురలో ఉన్నటువంటి స్త్రీలు చూసి ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి గోపికల కంటే కూడా మధురలో ఉన్నటువంటి స్త్రీలు ఇంకా అదృష్టవంతులు అయ్యి ఉండారు అని చెప్పేసి గోపికలు కూడా అనుకుంటున్నారు. ఓకే, సో అదే మనం ఇంతకుముందు గోపికలు కృష్ణుడు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు బాధపడుతూ అన్నటువంటి మాటల్లో ఇవి కూడా ఒక మాట. ఓకే, సో ఈ విధంగా మధురకి రావడం అనేటువంటిది జరిగింది. సో వివరణగా డీటెయిల్డ్గా మనం ఏ శ్లోకంలో ఏం చెప్పారు అనేటువంటిది, మధురలో ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం. ఓకే, మొదటి శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మధు. శ్రీ సుకవాచ శ్రీ సుకవాచ సువతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః. సువతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః. భూయ సమాహరత్ కృష్ణో నటో నాట్యమివాత్మనః. భూయ సమాహరత్ కృష్ణో నటో నాట్యమివాత్మనః. సుఖదేవ గోస్వామి పలికను అక్రూరుడు ఇంకను స్తుతించుతుండగా జలమునందు దర్శించిన తన రూపమును దేవాది దేవుడు శ్రీకృష్ణుడు నటుని అభినయమును ముగించిన చందనమున ఉపసంహరించను. భాష్యము: పరవ్యోమము దాని నిత్యవాసులు దర్శనముతో పాటు విష్ణు రూప దర్శనమును శ్రీకృష్ణుడు అక్రూరునికి దృష్టి నుండి ఉపసంహరించింది. హరే కృష్ణ. ఒక సినిమాలో నటన చేసేటువంటి వాళ్ళు 2 గంటలు 3 గంటలు నటన అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ వేషాలలో మళ్ళీ కనిపిస్తారా మనకి? ఆ నటించినటువంటి వ్యక్తి సినిమాలో ఒక రకంగా కనిపిస్తారు, బయట ఇంకో రకంగా కనిపిస్తారు కదా. ఆయన హెయిర్ స్టైల్ వేరుగుంటుంది, ఆయన వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయి, ఆయన ఆహార అలవాట్లు వేరుగా ఉంటాయి, ఆయన ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. అది ఓన్లీ ఆ తెర మీద మాత్రమే అది నాటకం, బయట వేరుగా ఉంటాడు. ఏ విధంగా అయితే ఒక తెర మీద నటించేటువంటి నటుడు ఏ విధంగా తన నటన పూర్తయిపోయిన తర్వాత ఆ వేషంలో నుంచి బయటకు వెళ్ళిపోతారో ఆ విధంగా శ్రీకృష్ణుడు ఇప్పటి వరకు కూడా తన యొక్క విష్ణు రూపాన్ని చూపించారు అక్రూరుడికి. ఒక్కసారిగా శ్రీకృష్ణుడు ఆ విష్ణు రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. ఏ విధంగా అయితే నటుడు తన రూపాన్ని తెర మీద రూపాన్ని ఉపసంహరించుకుంటారో ఆ విధంగా. ఓకే, అది ఉపసంహరించుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఆ తర్వాత అక్రూరుడు ఏం చేశాడు చూద్దాం. సుజాత మాతాజీ: సోపి చాంతర్హితం వీక్ష జలాదున్మధ్య సత్వరః. సుజాత మాతాజీ సోపి ప్రభుజీ, వీక్ష జలాదున్మధ్య సర్వత్రః. కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రతమాగతం రతమాగమత్. కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్. అదృశ్యమును కనుమరుగొటకు అగుటను గాంచి అక్రూరుడు జలము నుండి బయటకు వచ్చి శీఘ్రముగా అనుష్ఠానమును పూర్తి కావించి విస్మితుడై
రథము చెంతకు వచ్చెను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. ఎప్పుడైతే ఆ రూపాన్ని ఉపసంహరించుకున్నారో ఇంకా అక్రూరుడికి నీళ్ళల్లో ఇంకా భగవంతుడు కనిపించట్లేదు. అప్పటి వరకు స్తుతులు చేశారు. ఎప్పుడైతే కృష్ణుడు ఉపసంహరించేసుకున్నారో అప్పుడు ఆయన స్తుతులు ఆపేశారు. ఇంకా ఆయన జలంలో చేయాల్సినటువంటి అనుష్ఠాన కర్మలన్నీ చేసేశారు. తిరిగి మళ్ళీ రథం దగ్గరికి చేరుకున్నారు. ఓకే సునీత మాతాజీ, ప్రశ్న ఏంటి? మాయ కమ్మేటమా ప్రభుజీ అక్రూరుడికి లేదు, మాయ గమ్యం వృత్తి ఎక్కడ, నుండి ఉపసంహరించను అంటే అది రూపాన్ని పైన. ఉపసంహరించుకున్నారు. ఆయన రూపాన్ని ఉపసంహరి అప్పటిదాకా కనిపిస్తున్నారు, అప్పటి నుంచి కనిపించట్లేదు. ఓకే అంటే ప్రభు నీటిలో కనిపించినప్పుడు అక్కడే స్తుతించారా ప్రభుజీ అక్రూరులు గారు? అవును, నీటిలోనే అక్కడే స్తుతించారు. ఉన్నారు. అవును మాతాజీ, నీటిలోనే స్తుతిస్తున్నారు. నెక్స్ట్ మూడో శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. తమపూజ్య దృశీకేశః కిం తే దృష్టమివ అద్భుతం. నాగలక్ష్మి ఋషికేశం భూమౌ వ్యతితో ఏవ తథా త్వాం లక్షయామహే. భూమో యతితో ఏవా తదా త్వాం లక్ష్యమాయ మామహే యామహే. శ్రీకృష్ణుడు అక్రూరుని అడిగిన భూమి ఆకాశములనందు గాని జలమునందు గాని ఏదేని అద్భుతమైన విషయమును నువ్వు గాంచితివా? నీ ఆకారమును బట్టి నీవేదియో గాంచితివనియే మేము తలచము. హరే కృష్ణ ప్రభు. ఓకే సో కృష్ణుడికి తెలియని ఏముంది, అంతా కూడా డ్రామా. ఓకే సో అక్రూరుడు ఎప్పుడైతే రథం దగ్గరికి వచ్చేసారో, రథం దగ్గర కృష్ణుడు అక్రూరుడితో మాట్లాడుతున్నాడు. ఏమిటి నీ ముఖం చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, నువ్వేదో అద్భుతాన్ని చూసావు, ఆశ్చర్యాన్ని చూసావు, అది మాకు చెప్పకుండా దాచిపెడుతున్నట్టు మాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు అన్నమాట. సో దానికి అక్రూరుడు ఏం సమాధానం చెప్పాడో చూద్దాం. శోభారాణి మాతాజీ నాలుగో శ్లోకం. శోభారాణి మాతాజీ ఇందుమతి మాతాజీ, హరే కృష్ణ ప్రభు. శ్రీ అక్రూరవాచ శ్రీ అక్రూరవువాచ అద్భుతానీహయావంతి అద్భుతాని హాయావంతి భూమౌ వియతినా జలే. విశ్వాత్మకే తాని కిం మే దృష్టం విపశ్యతః. త్వయి విశ్వాత్మకే తాని కిం మే దృష్టం విపశ్యతః. అక్రూరుడు పలికెను, ధరణియందు ఆకాశమునందు లేదా జలమునందు ఏ అద్భుతమైన విషయములు ఉన్నవో అవన్నీయు నీ యందున్నవి. నీవు విశ్వాత్మకుడవు గనుక నిన్ను చూచినప్పుడు నేను దేనిని చూడకుందును. హరే కృష్ణ. ఓకే సో ధరణి అంటే ఇప్పుడు నీళ్ళల్లో ఏమైనా చూసావా, ఆకాశంలో ఏమైనా చూసావా, ఎక్కడ చూసి ఏం చూసి నువ్వు అద్భుతమాన్ని ఫీల్ అయ్యావు, ఏ ఆశ్చర్యాన్ని ఫీల్ అయ్యావు, ఎందుకు నువ్వు నీ ముఖం అలా ఉంది, ఏదో అద్భుతాన్ని చూసినటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి ముఖం అలా ఉంది అని అంటే, అక్రూరుడు నీ ముఖంలో లేనిది ఆ నీళ్ళల్లో ఏముంది, నీ ముఖంలో లేనిది ఆ ఆకాశంలో ఏముంది, నిన్ను చూసిన తర్వాత ఇంకా నీ నాకు నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ భూమి మీద ఇంకా చూడటానికి ఏం మిగిలి ఉంటుంది, అంటే మొత్తం సమస్తం నీలోనే ఉంది, నిన్ను చూస్తే అంతా చూసినట్టు అని కృష్ణుడు ఉద్దేశించి ఆయన అంటున్నాడు. నెక్స్ట్ ఐదో శ్లోకం లావణ్యమాత. యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతి వాజలే. యత్ర అద్భుతాని సర్వాణి భూమౌ వియతి వాజలే. పశ్యతు బ్రహ్మాన్ కిం మే దృష్టమివాద్భుతం. తం త్వాను పశ్యతో బ్రహ్మాన్ కిం మే దృష్టమివాద్భుతం. ఓ పరబ్రహ్మమా, ధరణి పైన ఆకాశం నందు జలము నందు గల అద్భుతమైన విషయములు ఎవని యందు కలవో అట్టి నిన్నిప్పుడు గాంచుచున్నందున ప్రపంచమున నేను మరి ఏ ఇతర అద్భుతమును చూడగలను? భాష్యము, శ్రీకృష్ణుడు కేవలము తన మేనల్లుడే కారనేటి విషయము ఇప్పుడు అక్రూరునికి బోధపడెను. హరే కృష్ణ ప్రభు. సో కృష్ణుడు కేవలం తనకి ఏదో బంధువు, ఒక మేనల్లుడు అనేటువంటి భావనలో ఒకవేళ ఉంటే ఆ భావన కూడా పోతుంది పూర్తిగా. ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడు అక్రూరుడికి చూపించినటువంటి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనంతో కృష్ణుడి మీద ఉన్నటువంటి ఒకవేళ కొద్దిపాటి అపనమ్మకం ఏమైనా ఉంటే అది కూడా పోతుంది అన్నమాట. కృష్ణుడు సామాన్యమైనటువంటి బాలుడే, కృష్ణుడు నా మేనల్లుడు,
కృష్ణుడు దేవాదిదేవుడు కూడా అయి ఉండొచ్చు, కానీ ఆయన నా మేనల్లుడు అని అనుకునేటువంటి భావన ఏమైనా ఉందనుకోండి, అది కూడా పోతుంది. అందుకనే అక్రూరుడు అంటున్నాడు అనమాట ఇక్కడ, ఈ ధరణి మీద ఆకాశంలో జలంలో అద్భుతాలు ఏమైనా ఉంటే ఆ అద్భుతాలన్నిటికీ కూడా మించినటువంటి అద్భుతం ఎవరైనా ఉన్నారు అని అంటే కృష్ణుడు. ఓకే, మీకు బాగా నచ్చినటువంటి వస్తువును తీసుకొచ్చి మీ ముందు పెడితే మీకు నచ్చుతుందేమో, కృష్ణుడు లేనప్పుడు. కానీ కృష్ణుడు కూడా పక్కకు వచ్చాడు అనుకోండి, ఈ రెండింటిలో ఒకటి చూస్ చేసుకోండి అని అంటే ఏం నచ్చుతుంది అప్పుడు? కృష్ణుడే నచ్చుతాడు, ఎందుకంటే మీకు నచ్చుతాడు. బాగా నచ్చేదానికంటే కూడా అందంగా ఉంటాడు కృష్ణుడు. మీకు నాగా అద్భుతము అనిపించినటువంటి విషయానికి మించినటువంటి అద్భుతం కృష్ణుడు. అంటే పక్కన కృష్ణుడు లేనప్పుడే మనకి మిగిలినవన్నీ అద్భుతం కనిపిస్తుంది, కృష్ణుడు ఉన్నప్పుడు మిగిలినవేమి అద్భుతం అనిపించదు, ఎందుకంటే ఆ అద్భుతాలకు మించినటువంటి అద్భుతం కృష్ణుడు కాబట్టి. ఎందుకంటే సమస్త సృష్టి తనలోనే ఉంది, మనం చూస్తున్నటువంటి అద్భుతం కూడా తనలోనే ఉంది, ఆ అద్భుతానికే సోర్స్ ఆయన, మూలం ఆయన. మరి ఆ మూలమైన వాడు ఇంకెంత అద్భుతమై ఉండాలి? కాబట్టి ఇంకా నిన్ను చూసిన తర్వాత ఇంకా నీకు నాకు ఈ భూమి మీద చూడడానికి ఏం మిగిలి ఉంటుంది? ఏం చూడగలను నేను? చూడాలని కూడా కోరిక ఉండదు నాకు, ఇష్టం అనేటువంటిది ఇంకా వేరే దేని మీద ఉండదు, కేవలం నీ మీదనే ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆరవ శ్లోకం శిరీష మాతాజీ. ఇత్యుక్త్వా చోదయామాస స్వంధనం గాంధిని సుతాం. యుక్త్వా చోదయామాస స్యందనం గాంధినీ సుతః. మధురం మనయద్రామం కృష్ణం చైవ దినాత్యయే. మధురా మన యద్రామం కృష్ణం చైవ దినాత్యయే. గాంధీని స్తుడగు అక్రూరుడు ఇట్లు పలికి తిరిగి రథమును త్రోలుచూ సాయంత్రం వేళకు బలరామకృష్ణులతో పాటు మధురకు చేరేరు. హరే కృష్ణ ప్రభు. గాంధిని సుతుడు, గాంధిని సుతుడు అంటే గాంధీ అనే ఆమె తల్లి గాంధిని. సో అక్రూరుడు మరి కృష్ణుడితో ఈ విధంగా మాట్లాడి బలరాముని కృష్ణుడిని తీసుకుని మధురకి చేరడం అనేటువంటి జరిగింది. చేరేసరికి సాయంత్రం సమయం అయిపోయింది. నెక్స్ట్ 7వ శ్లోకం ప్రసన్న మాతాజీ. మార్గే మార్గే గ్రామ జనారాజం తాత్ర తత్రోపసంగత. మార్గే గ్రామ జనారాజం తత్ర తత్రోపసంగతాః. వసుదేవసుతో వీక్ష్యా ప్రీతా దృష్టిం న చాదదుః. వసుదేవసుతో వీక్ష్యా ప్రీతా దృష్టిం న చాదదుః. రాజా, మార్గ మధ్యమున గ్రామ ప్రజలు వసుదేవసుతులను సమీపించి పరమానందముతో వారిని గాంచిరి. నిజమునకు ఆ గ్రామవాసులు వారి నుండి తమ చూపును మరలింపజాలకుండిరి. హరే కృష్ణ ప్రభుజ్. ఎప్పుడైతే కృష్ణుడు మధురలో ఎంటర్ అయ్యారో మధురలో ప్రజలందరూ కూడా కృష్ణుడిని చూడటం మొదలుపెట్టారు. కృష్ణుడు చూడగానే గ్రామ ప్రజలందరూ కూడా ఆయన్ని చూసి వాళ్ళ చూపుని వేరే వైపు మార్చుకోలేకపోయారు. మన చూపు వేరే వైపు తిరగట్లేదు అంటే అంత ఆకర్షించేశాడు అనమాట కృష్ణుడు వాళ్ళని. ఓకే, సో పరమ ఆనందంతో వాళ్ళందరూ కూడా కృష్ణుడే చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట, ఎటు చూసినా ఎవరైనా సరే కృష్ణుడి వైపే చూస్తూ ఉంటారు. బృందావనంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా సరే కృష్ణుడినే చూస్తూ ఉంటారు. ఇప్పుడు మధురకు వచ్చారు, మధుర తెలియని ప్రదేశం కదా. ఓకే, బృందావనంలో అంటే కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నాడు కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి కృష్ణుడి యొక్క లీలలు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ లీలల కృష్ణుడి లీలలకు వాళ్ళందరూ ఆకర్షితులయ్యారు, ఆయన రూపానికి ఆకర్షితులయ్యారు, ఆయన ప్రేమను పొందాలి అని అనుకున్నారు కాబట్టి కృష్ణుడిని సెంటర్గా పెట్టేసి అందరూ అనుక్షణము కృష్ణుడే చూస్తూ ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ కృష్ణుడు మధుర వచ్చేశాడు. కృష్ణుడు ఎక్కడున్నా అది మధురని కాదు, బృందావనని కాదు, లేకపోతే ద్వారకని కాదు, హస్తినాపురం కాదు. కృష్ణుడు ఎక్కడున్నా అక్కడ అందరూ కృష్ణుడినే చూస్తారు. అది కృష్ణుడిలో ఉన్నటువంటి గొప్పతనం. మధురకు వచ్చిన తర్వాత మధుర ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉండిపోయారు, ఒక్కసారి కృష్ణుడి వైపు చూసేశారు, కృష్ణుడిని తదేకంగా చూస్తున్నారు. సరే మనం కూడా చాలా విషయాలు అద్భుతం అనిపిస్తాయి, ఇలా చూస్తాము, మళ్ళీ దృష్టి మరల చేసి మళ్ళీ మన పనులు మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ మధురవాసులు ఒకసారి కృష్ణుడి మీదకి కళ్ళు పడిన తర్వాత ఇక కృష్ణుడినే చూస్తున్నారు, కానీ వాళ్ళ దృష్టిని మళ్ళీ వేరే దాని మీదకి మార్చలేకపోతున్నారు. అంత ఘనంగా కృష్ణుడు వాళ్ళందరినీ కూడా ఆకర్షించారు. అది అది కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి ఆకర్షణ అంటే. ఓకే,
సో మధుర వాసులందరూ కూడా తమ చూపుని మరల్చలేకపోయే అంతగా వాళ్ళందరినీ కూడా ఆకర్షించేశాడు శ్రీకృష్ణుడు. 8వ శ్లోకం. సునీత హరిబొమ్మ తావద్వజౌ కసత్తస్త్రం నంద గోపాధయోగ్రత తావద్వ్రజ కసతత్రానందగోపాదయోగ్రతః రూపవనమాసాధ్యా ప్రతీక్షంతో వసత్తస్థిరే. రూపవనమాసాధ్యా ప్రతీక్షంతో వస్థిరే. నందాది బృందావన వాసులు రథమును కన్నను ముందే మధురకు చేరి నగరమున వెలుపుల ఉన్న ఉద్యానవనములో అగ్ని ఆగి కృష్ణ బలరాముల కొరకు నిరీక్షింపసాగారు. భాష్యము: అక్రూరుడు స్నానము చేయుటకే కృష్ణ బలరాముల రథమును ఆలస్యమగుట వలన నందాదుల తొలుత మధురకు చేరిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, యాక్చువల్గా మనం బృందావనంలో కృష్ణుడు బలరాముడు అక్రూరుడి రథం మీద కూర్చొని బయలుదేరినప్పుడు నంద బలరాములు ఎక్కడున్నారు? నంద నందుడు ఇతర గోపులందరూ కూడా ఎక్కడున్నారు? వీళ్ళ వెనకతులు ఉన్నారు ప్రభుజీ. వీళ్ళ వెనకాల ఉన్నారు. వీళ్ళ రథం ముందెళ్తుంది, వీళ్ళ రథం వెనకాల వస్తుంది. మిగిలిన వాళ్ళందరి రథాలు కృష్ణుడి బలరాముడి యొక్క రథాన్ని ఫాలో అవుతున్నాయి. కానీ కృష్ణుడు బలరాముడు మాత్రం మధుర చేరుకోలేదు, కానీ వెనకాల ఉన్న వాళ్ళందరూ మధుర చేరుకోలేదు. అదేంటి, ఎలా జరిగింది? అక్రూరుడు స్నానం చేయడానికి అగ్నికుడు ప్రభుజీ. మధ్యలో ఒక అద్భుతమైనటువంటి లీల జరిగింది. లీల లీల జరిగింది ప్రభుజీ, అందుకని కృష్ణుని లీల. వీళ్ళు నది దగ్గర ఆగారు. ఓకే, ఇక్కడ ఈయన అక్రూరుల్లో ఉన్నటువంటి భ్రమలన్నింటినీ తొలగించేసేసారు. అక్రూరుడికి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని చూపించేశారు. ఈ లోపల నందుడు ఇతర గోపులు వాళ్ళందరూ కూడా మధురకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు వీళ్ళు. అప్పటికే మరి కృష్ణుడు బలరాముడు రాలేదని మధుర బయట ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. కృష్ణుడు బలరాముడు వచ్చిన తర్వాత అందరం కలిసి లోపలికి వెళ్ళారు. ఓకే, సో అదనమాట. సో నందుడు ఇతర గోపులు అందరూ కూడా కృష్ణ బలరాముల్ని కలవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో కృష్ణ బలరాములు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 9వ శ్లోకం. గౌరీమాత హరే కృష్ణ ప్రభుజీ. తాన్ సమేత్యాహ భగవాన్ అక్రూరం జగదీశ్వరః. తాన్ సమేత్యాహ భగవాన్ అక్రూరం జగదీశ్వరః. గృహీత్వా పాణినా పాణిం ప్రసృతం ప్రహసన్నివ. గృహీత్వా పాణినా పాణిం ప్రసృతం ప్రహసన్నివ. నీ పాదములను కడిగి మహనీయుడగు బలిచక్రవర్తి మహాయశస్సును అసమాన ఐశ్వర్యమునే గాక విశుద్ధ భక్తుల చరమగతిని కూడా పొందెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఏం చదువుతున్నారు మీరు? 2 పేజీలు ఒకసారి తిప్పేశారు. సారీ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, నందాదులను కలిసి కొనిన పిమ్మట దేవదేవుడు జగదీశ్వరుడు నగు శ్రీకృష్ణుడు వినమ్రుడగు అక్రూరిని చేతిని పట్టుకుని నవ్వుచూ ఇట్లు పలికెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వీళ్ళందరూ అక్కడికి రెండు వచ్చేసారు. పేజెస్ ఓకే, ఉద్యానవనం దగ్గరకు వచ్చేసారు. ఎక్కడైతే నందుడు ఇతర గోపులు అందరూ ఆగున్నారో అక్కడికి వచ్చేసారు. ఇక కృష్ణుడు కూడా వాళ్ళందరినీ కలుసుకోవడం అనేటువంటిది జరిగింది. నందుణ్ణి ఇతర గోపుల్ని అందరిని కూడా కలుసుకున్నారు. కలుసుకున్నటువంటి ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్రూరుడు యొక్క చేయి పట్టుకుని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మళ్ళీ శ్రీమాతది భవాన్ ప్రవిశ తామాగ్రే సహయాన పురీం గృహం. భవాన్ ప్రవిశ తామాగ్రే సహయాన పురీం గృహం. వయంతి విహావముచ్చాద తతో ద్రక్ష్యామహే పురీం. వయం ద్విహావముచ్చాద తతో ద్రక్ష్యామహే పురీం. శ్రీకృష్ణుడు పలికెను, నీవు రథమును తీసుకుని నగరమును ప్రవేశించి గృహమునకు వెడిలము. కొంత తడువీచుట విశ్రమించి పిమ్మట మేము నగరమును చూచుటకు వెడలగలము. కృష్ణుడు చెప్తున్నారు, ఇంకా నీ డ్యూటీ అయిపోయింది, నువ్వు ఈ రథాన్ని తీసుకుని నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, మేము ఇప్పుడే నీతో పాటు కలిసి రాము, మేము ఇక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకుంటాము, ఆ తర్వాత మధుర నగర పర్యటన చేస్తాం మేము. ఓకే, ఆ తర్వాత వచ్చి కంసుని కలుస్తాం. ఓకే, అప్పటి వరకు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కృష్ణుడు అక్రూరుని ఉద్దేశించి మాట్లాడాడు. మరి అక్రూరుడు అలా వదిలేస్తాడా? శుద్ధ భక్తుడు కదా, స్వయంగా మన ఊరికి వచ్చారు, మన ఇల్లు ఎక్కడుందో అక్కడికి వచ్చారు, మరి ఇంటికి ఆహ్వానించకుండా ఉంటామా మనం? కృష్ణుడు వస్తే ఎవరైనా ఉంటారా మాతాజీ మీరు మీ ఊరికి కృష్ణుడు వస్తే?
మా ఇంటికి రండి అని అంటాడు ప్రభుజీ ఉన్నాం వెంటనే ఆహ్వానిస్తాం, అందరూ రమ్మంటాం ప్రభుజీ. అదృష్టం ఉండాలి కదా ఎవరైనా. అదృష్టం. అక్రూరుడు ఏమన్నాడో చూద్దాం మరి. ఓకే నెక్స్ట్ మంజులత మాతాజీ. మంజులత మాతాజీ ఇప్పుడు కృష్ణుడిని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తున్నారు అక్రూరుడి మాటల్లో. ఓకే శ్రీ అవును అక్రూరుడు ప్రభు, మాతాజీ మేము కూడా వస్తాం మీ ఇంటికి, మేము కూడా వస్తాం మాతాజీ ప్రభు. రండి రండి అందరు రండి మాతాజీ. శ్రీ అక్రూర ఉవాచ శ్రీ అక్రూర ఉవాచ నాహం భవాభ్యాం రహిత ప్రవేక్షే మధురాం ప్రభో. అహం భవద్య భవద్యాభ్యాం రహిత ప్రవేక్షే మథురాం ప్రభో. త్యక్తుం నార్హసి నా మాం నాథ భక్తం తే భక్తవత్సలాం. శ్రీ అక్రూరుడు పలికెను, ప్రభు మీరిరువురు లేకుండా నేను మథురలో ప్రవేశింపను. హే నాథ, నీవు భక్త వత్సలుడు కనుక నీ భక్తుడనగు నన్ను విడుచుట నీకు తగదు. హరే కృష్ణ నీవు ప్రభుజీ. భక్తవత్సలుడివి, భక్తుల కోరికలను తీర్చేటువంటి వాడు. నాకు నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం, నిన్ను వదిలి మధురలోకి వెళ్ళడం అందుకంటే ఇష్టం లేదు. మధురలోకి వెళ్తే నేను నీతో కలిసే వెళ్ళాలి, కాబట్టి నన్ను వదిలేసి మీరు తర్వాత రావడం ఏంటి, నాతో పాటే రావాలి అని చెప్పేసి ఇక్కడ అక్రూరుడు అంటున్నాడు. ఎందుకంటే శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుడిని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటి దానికి అంత ఇష్టంగా లేదు. ఓకే, మనం ఏ విధంగా అయితే టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ నుంచి ఇంటికి రావాలంటే ఎంత ఎంత అయిష్టంగా బయలుదేరుతాం, టెంపుల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటాం, టెంపుల్కి వెళ్ళడానికి ఉత్సాహం. అవును ప్రభుజీ, స్వామిని వదిలేయాలి. ఇంటికి రావడం ఇంకొద్దిసేపు కూర్చుందా, ఇంకొద్దిసేపు కూర్చుందా, ఇంకా ప్రసాదం పెడతారేమో, ఇంకా డ్యాన్స్ చేస్తారేమో, ఇంకా ఏమైనా చేస్తారేమో, ఈవెంట్స్ చేస్తారేమో, ఇంకొద్దిసేపు మళ్ళీ ఒకసారి దర్శనం ఓపెన్ చేస్తారేమో, మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందామని మనం ఎదురు చూస్తుంటాం. ఆ రకంగా అనమాట అక్రూరుడు కూడా, ఇక్కడ దాకా నేను కలిసే వచ్చాను, ఇక్కడ కూడా నాతో పాటు కలిసిరా లోపల వరకు కూడా, ఇప్పుడు నన్ను ఎలా ఒంటరి వదిలేస్తావు అని అక్రూరుడు కూడా బాధపడుతున్నాడు. నెక్స్ట్ 12వ శ్లోకం శ్రీవాణి మాత. హరే కృష్ణ. ఆగచ్చయామ గేహన్నః సనాథాన్ కుర్వ దోక్షజాన్. ఆగచ్చయామ గేహ్నానః సనాతన్ సనాతన్ కుర్వ దోక్షజా. సహగ్రజ స గోపాలై సుహృద్భిశ్చ సుహృత్తమాన్. సహగ్రజ స గోపాలై సుహృద్భిశ్చ సుహృత్తమా సుహృతమా. నీ అగ్రజుడు గోపాలరు మిత్రులతో కూడి నా గృహమునకు పోవుదురు పోవుదుము రమ్ము. ఓ మిత్రశ్రేష్ఠుడా అధ్యక్షజడు, నా గృహముతో పాటు నన్ను నన్ను పావనని చేయము అని. హరే కృష్ణ ప్రభుజీ. మంజులత మాతాజీ ఇన్వైట్ చేస్తారేమో అనుకుంటే శ్రీవాణి మాతాజీ ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ ప్రభుజీ, ఓకే, సో నాకు దక్కిన అవకాశం. మీకు దక్కింది అవకాశం, కృష్ణుడు మీకు ఇచ్చారు ఆ అదృష్టాన్ని. అగ్రజుడు గోపాలరు మిత్రులతో కూడి నా గృహమునకు పోదు రమ్ము, అందరూ కలిసి మా ఇంటికి రండి అని అక్రూరుడు శివాణి మాతాజీ ఆహ్వానిస్తున్నారు కృష్ణుడు. ఓ మిత్రశ్రేష్ఠుడా అధోక్షజుడా, నా గృహముతో పాటు నన్ను కూడా పావనము చేయము. మీరు వస్తే నేను పావనమవుతాను, నా గృహము కూడా పావనమవుతుంది. నెక్స్ట్ 13వ శ్లోకం అమృత మాతాజీ. పునీహి పాదరజస్ గృహోన్నో గృహమే దినా. పునీహి పాదరజస గృహన్నో గృహమే దినా. యచ్చౌచేనాను తృప్యంతి పితరస్సాజ్ఞయసురా. చేతనా గృహ్యంతి పితరా సాజ్ఞయాసురా. నేను గృహధర్మ సత్తుడనైనా సామాన్య గృహస్థుడను కనుక నీ పాద పద్మములచే నా గృహమును పావనము చేయుము అని అట్టి పవిత్ర పవిత్రీకరణచే నా పితృదేవతలు యజ్ఞాగ్నులు దేవతలు సంతృప్తి చెందగలరు. హరే కృష్ణుడు. ఓకే, నేను గృహధర్మ ఆసక్తుడని, సో కొంచెం ఇన్వైట్ చేసే అవకాశం శ్రీవాణి మాతాజీతో పాటు అమృత మాతాజీ కూడా కలిగింది. ఓకే, సో నేను గృహ ఆసక్తుడని అంటే కుటుంబ బాధ్యతలు నాకున్నాయి, నేను గృహస్థుడు. ఓకే,
ఒక గృహస్థుడు ఇంట్లోకి శ్రీకృష్ణ భగవానుడు గనక ఎంటర్ అయితే, అంటే ఒక భగవంతుడి యొక్క పాద పద్మ ధూళి కనుక గృహస్థుడి ఇంట్లోకి కనుక పడింది అని అంటే ఆ గృహము పావనమైపోతుంది, ఆ యొక్క గృహస్థుడు కూడా పావనమైపోతాడు. మొత్తం పవిత్రీకరణ అంటే ఇంక వేరే ఏమీ లేదు. కాబట్టి శుద్ధ భక్తులని మన ఇంటికి ఆహ్వానించాలి. శుద్ధ భక్తులకి భగవంతుడికి ఏం తేడా లేదు. శుద్ధ భక్తుల యొక్క పాద పద్మ ధూళి మన ఇంట్లోకి వచ్చినా కానీ మన ఇల్లు పవిత్రమైపోతుంది, మనము పావనమైపోతాం. ఓకే, సో అది మనం ఆహ్వానించినంత మాత్రాన వైష్ణవులు వచ్చేయరు. ఓకే, వచ్చారంటే మన అదృష్టం. కాబట్టి దేవతలు కూడా సంతృప్తి చెందగలరు. కృష్ణుడు ఒకసారి, అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ కృష్ణుడు మాత్రమే కదా, కృష్ణుడితో పాటు బలరాముడు, బలరాముడితో పాటు కృష్ణ బలరాములకి సహచరులుగా ఉన్నటువంటి గోపులందరూ కూడా, అంటే వాళ్ళందరూ ఎవరు, భక్తులు. వాళ్ళందరూ కూడా కృష్ణుడికి భక్తులు. ఒక కృష్ణుడినే పిలుస్తున్నాడు, మీరందరూ ఆగండి ఇక్కడే, కృష్ణుడిని మా ఇంటికి తీసుకెళ్ళి మిమ్మల్ని తీసుకొచ్చేస్తాను అంటలేదు అంటున్నాడు. అలా కాదు, లేదు అందరూ ప్రభు, కలిపి అందరినీ రండి, రమ్మంటారు. అందరూ కలిసి రండి అని అంటున్నాడు. ఓకే, అక్రూరుడు అంటే భక్తులకు కూడా సమానమైనటువంటి స్థాయిలో అక్రూరుడు గౌరవిస్తున్నారు, కృష్ణుడికి ఇచ్చేటువంటి గౌరవాన్ని భక్తులకు కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం, సూర్యకుమారి మాత అవనిధ్యాంఘ్రి యుగళం అసీత్ శ్లోక్యో బలిర్మహాన్. హరే కృష్ణ ప్రభుజీ. అవినిజాగ్నియుగళం అసిత్ శ్లోక్యో బలిర్మహాన్. ఐశ్వర్యమతులం లేభే గతిం చైనా చైకాంతినాం తుయా. ఐశ్వర్యమతులం లేభే గతిం చైకాంతి నాం తుయా. నీ పాదములను కడిగి మహనీయుడకు బలి చక్రవర్తి మహాయశస్సును అసమాన ఐశ్వర్యముచే కాక విశుద్ధ భక్తుల చరమగతిని కూడా పొందాను. ఒక థ్యాంక్ యూ విశుద్ధ ప్రభు. భక్తుడు పొందేటువంటి గమ్యాన్ని బలిచక్రవర్తి కూడా పొందేశాడు. ఎందుకు అంటే కేవలం నీ పాద పద్మాలు కాదు, నీ పాద పద్మాలకి సేవ చేయడం. ఓకే, యాక్చువల్గా వామనావతారంలో ఉన్నప్పుడు బలిచక్రవర్తి ఏం చేశాడు, ఆయన పాదాలు కడిగారు, కడిగారు ప్రభుజీ. రాముడిని పాదాలు కడిగారు. సో నీ పాద సేవ చేసినటువంటి బలిచక్రవర్తికి కలిగింది అంత గొప్ప ఐశ్వర్యం, అంత గొప్ప గమ్యం, భక్తులు పొందాల్సినటువంటి గమ్యాన్ని పొందారు. ఆ అదృష్టాన్ని నాకు కూడా ఇయ్యి, నేను కూడా మీ పాద పద్మాలకి సేవ చేసుకోవాలి అని అక్రూరుడు అడుగుతున్నారు. సో కొంత సుకృతి సూర్యకుమారి మాతాజీకి కూడా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ శోభారాణి మాత. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆపస్తేంగ్రవనే నేజన్ ఆపస్ ఆపస్తేంగ్రవ నేజన్య స్త్రీలో స్త్రీలోకాన్ సు స్త్రీలోకాన్ సుచయో పునన్. ఆపస్తేజ్ఞ వనే జన్య స్త్రీలోకాను శుచయో పునన్. శిరసాధత్తయా సర్వస్వర్యాత సగరాత్మజా. శిరసాదత్తయా సర్వః స్వరాత్ స్వరాత్ స్వర్యాతాః సగరాత్మజాః. నీ పాద ప్రక్షాళనలచే దివ్యమై అలరారిన గంగా జలము ముల్లోకములను పునీతమనర్చినది. శివుడు ఆ జలమును తన శిరస్సు నందు ధరించెను. ఆ జల అనుగ్రహంచే సగర తనయులు స్వర్గమును పొందిరి. హరే కృష్ణ. నీకు గుర్తుందో లేదో, మనకి భగీరథుడు గురించి మాట్లాడుకున్నాం కదా, భగీరథుడు ఏ వంశానికి చెందినటువంటి వాడు, సగర వంశానికి చెందినటువంటి వాడు. ఓకే, భగీరథుడు పూర్వజులు అనమాట, సగర వంశస్థులు. వాళ్ళందరి యొక్క కూడా పవిత్రీకరణ అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే, భగీరథుడు ఆ గంగా జలాన్ని రంగం తీసుకొచ్చి తీసుకొచ్చినప్పుడు జరిగింది. ఓకే, గంగలో కలిపినప్పుడు, ఆస్తికలన్నీ గంగలో కలిపినప్పుడు వాళ్ళకి ముక్తి అనేటువంటిది లభించింది. అంత గంగ పవిత్రమైనటువంటిది. ఎందుకు గంగకు ఆ పవిత్రత వచ్చింది? ఆ గంగకు వచ్చినటువంటి పవిత్రత కేవలం నీ పాద పద్మాలను తాకటం వల్ల వచ్చింది. అలాంటి నీ పాద పద్మాలను మా ఇంట్లో పెట్టు. నీ పాద పద్మాలను తాకినటువంటి నీళ్ళని స్వయంగా శివుడే తన నెత్తి మీద పెట్టాడు. నీ పాద పద్మాలను తాకినటువంటి నీళ్లు, గంగా జలాన్ని శివుడే తన నెత్తి మీద పెట్టుకున్నాడు. భక్తులు ఏం చేస్తారండి, భగవంతుడికి అర్పించినటువంటి నీళ్ళని ఏం చేస్తారు, తల మీద చల్లుకుంటారు ప్రభు, శిరస్సు మీద చల్లుకుంటారు. మరి శివుడు కూడా ఏం చేశాడు, తల మీదనే తల పెట్టుకున్నాడు. మీద పెట్టుకున్నారు. కాబట్టి భక్తులు చేసే పని శివుడు చేశాడు.
అది అంటే మీరు వస్తే మా ఇంటికి, నేను కూడా మీ పాదపద్మాలు కడిగి ఆ చరణామృతం ఏదైతే ఉంటుందో దాన్ని నేను నెత్తి మీద చల్లుకుంటాను. చరణామృతంలో కొంచెం అన్న నెత్తికి పూసుకుంటారు. చూసారా మీరు ఎప్పుడైనా చరణామృతం తాగిన తర్వాత ఇలా పూసుకుంటారు? ఓకే, ఎందుకు? భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి నీళ్ళు అవి. ఓకే, అది మన నెత్తి మీద ఉండాలి. మన నెత్తి మీద ఉంటే మనం, శివుడు నెత్తి మీదనే పెట్టుకున్నారు. ఓకే, సో ఆ పని నేను కూడా చేస్తాను, నాకు కూడా అదృష్టం ఇవ్వు అని అంటున్నారు అక్రూరుడు. ఓకే, శోభారాణి మాతాజీ కృష్ణుణ్ణి ఈ పాదపద్మాలు చరణామృతం కావాలి అని అడిగారు. ఓకే, వెరీ నైస్. 16వ శ్లోకం. ప్రభుజీ మ్యూట్ లో ఉండి మేము కూడా అడుగుతాం. మీరు అందుకని అందరూ చదవాలి, మ్యూట్ లో ఉండి. అన్ని చదువుతున్నాం ప్రభుజీ, మేము కూడా మా మీ పని అందరూ, మేము ఆహ్వానిస్తున్నాం ప్రభుజీ. మీ అందరూ కూడా. ఓకే, హరే కృష్ణ. 16వ శ్లోకం. అక్షర సౌజన్య మాతాజీ. దేవదేవా జగన్నా దేవదేవా జగన్నాథ పుణ్య శ్రవణ కీర్తన. దేవదేవ జగన్నాథ పుణ్య శ్రవణ కీర్తన. యథోత్తమోత్తమ శ్లోకా నారాయణ నమోస్తుతే. యథోత్తమోత్తమ శ్లోకా నారాయణ నమోస్తుతే. ఓ దేవదేవ జగన్నాథ పుణ్య శ్రవణ కీర్తనుడా, యథోత్తమ ఉత్తమ శ్లోక నారాయణ, నీకు వందనములు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యములు. ఫైనల్ టచ్ ఫైనల్ టచ్ సౌజన్య మాతాజీ ఇచ్చేశారు. సౌజన్య ఓకే, సో కృష్ణుడిని ఆహ్వానించేశారు మీరు అందరూ కలిసి. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. రోజా మాతాజీ. శ్రీదేవి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. శ్రీదేవి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. రోజా మాతాజీ. హరే కృష్ణ గారు. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ ఆయాస్యే భవతో గేహం అహమార్య సమన్వితః. ఆయాసే భవతో గేహమాః మార్య సమన్వితాః. ఇక్కడ బ్రేక్ చేశాను, కొంచెం వినండి మాతాజీ, విని అక్కడే మీరు కూడా బ్రేక్ చేయండి. ఆయాస్యే భవతో గేహం అహమార్య సమన్వితః. ఆయాసే భవతో గేహమాం అమార్య సమన్వితః. యదు చక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ ప్రియం. యది చక్రదుహం హత్వా వితరేషే సుహృతిష్యం. దేవదేవుడు పలికెను, నా అగ్రజునితో కూడి నీ గృహమునకు రాగలను, కాని యదువంశ శత్రువుని వధించుట ద్వారా తొలుత నా బంధువులకు ప్రియమును చేకూర్చవలసి ఉన్నది. భాష్యము 14వ శ్లోకమునందు అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి యదుత్తమ అని చక్కగా కీర్తించెను. నేను యదుత్తముణ్ణి కనుక యదు వైరయ్యగు కంసుణ్ణి తప్పక వధింతును, పిదప నేను నీ గృహమునకు వచ్చేదను అని పలికిన శ్రీకృష్ణుడు దానిని ధృవపరచెను. ఓకే, హరే కృష్ణ ప్రభు. అంత ప్రేమగా ఆహ్వానిస్తే కృష్ణుడు రానంటాడా? నీ చరణామృతం కావాలి అని పిలిస్తే కృష్ణుడు రానంటాడా? నీ పాదపద్మ ధూళి మా గృహంలో పడితే చాలు, మా గృహం పావనం అవుతుంది, మా ఇంటికి రాండి అని అడిగితే కృష్ణుడు వద్దంటాడా, రానంటాడా? అన్నారు ప్రభుజీ. కాబట్టి కృష్ణుడు వస్తాను అని అన్నారు. కానీ ఎప్పుడు వస్తా అన్నారు? ముందు తన బంధువులు కంసుడి యొక్క చెరలో బాధలు పడుతున్నారు, వాళ్ళకి ఆ బాధల నుంచి విముక్తిని కలిగించిన తరువాత నేను మీ దగ్గరికి వస్తాను, నీ ఆహ్వానాన్ని నేను అప్పుడు మన్నిస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే కృష్ణుడికి కూడా ఎవరు బంధువులు, ఎవరు కృష్ణుడి బంధువులు ఎవరు అక్కడ కంసుడి? దేవకి దేవకి వసుదేవుడు, వసుదేవుడు, తల్లిదండ్రులు. దేవకి వసుదేవుడు. అంటే తల్లిదండ్రుల బాధ్యత ఫస్ట్ బాధ్యత. ఓకే, మనం అందరం మన బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం తల్లిదండ్రులను వదిలేస్తుంటాం, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటాం. ఓకే, తల్లిదండ్రులు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా తల్లిదండ్రులను వదిలేయడము, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండడము, తల్లిదండ్రులను చూసుకోకుండా ఉండడం, వాళ్ళ కష్టాలను తీర్చకుండా ఉండడము అనేటువంటిది, మనం ఎంత సక్సెస్ సాధించినా కానీ ఆ సక్సెస్కి మీనింగ్ లేదు. స్వయంగా కృష్ణుడే చూడండి, మనందరికీ కూడా ఆయన
మెసేజ్ ఇస్తున్నారు. ఓకే, తల్లిదండ్రుల బాధ్యతను ఆయన స్వీకరించారు. తల్లిదండ్రులకి సుఖాన్ని ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నిటి నుంచి వాళ్ళకి విముక్తిని ఇవ్వడం అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యంగా ఆయన భావిస్తారు. ఓకే, సో అంటే మనం ఏం చేస్తున్నాము, మనం యాక్చువల్గా ప్రస్తుత సమాజంలో ఎలా ఉంది అని అంటే, తల్లిదండ్రులు లాస్ట్ ప్రయారిటీ, మిగిలిన అన్ని ఫస్ట్ ప్రయారిటీ. మన సుఖాలు, మన సంతోషాలు, మనకు ఆనందాలు, మనకి గౌరవాలు, ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీ. యాక్చువల్గా కృష్ణుడు కనుక అక్రూరుడి ఇంటికి వెళ్తే ఎంత గౌరవం దొరుకుతుంది అక్రూరుడిని ద్వారా కృష్ణుడికి? సో తన పాదాలనే కడుగుతాను అని అంటున్నారు ఆయన, అంతకు మించిన గౌరవం ఏముంటుంది? అంత గౌరవాన్ని కూడా నాకు వద్దు అన్నాడు. ఎందుకు? నాకు కావాల్సింది గౌరవం కాదు, నాకు కావాల్సింది నా తల్లిదండ్రుల రక్షణ, నాకు కావాల్సిన నా తల్లిదండ్రులకి సుఖము, ఆనందము అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు వద్దు అని అనుకుని తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఏమి సాధించినా కానీ ఆ సాధించినటువంటి దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు అంతకు మించినటువంటి ఆనందాన్ని, అంతకు మించినటువంటి బాధ్యతని వాళ్ళు నెరవేర్చినప్పుడు నరకాలకి వెళ్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళు అలాంటి వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్ళరు కనీసంగా, అంటే కృష్ణుడు పొందడం పక్కన పెట్టండి, కనీసంగా పుణ్యలోకాలకు కూడా వెళ్ళలేరు వాళ్ళు. ఓకే, నెక్స్ట్. సో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు, కన్ఫర్మ్ గా నేను వస్తాను కానీ నేను ముందు కంసుడి నుంచి నా తల్లిదండ్రుల్ని కాపాడిన తర్వాత అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ 18. మంగతాయారు మాత హరే కృష్ణ ప్రభు. శ్రీ సుకువాచ ఏవముక్తో భగవత సో అక్రూరో నైవ. శ్రీదేవి మాతాజీ ఇట్లా ఉండాలి. హరే కృష్ణ శ్రీదేవి మాతాజీ, శ్రీదేవి మాతాజీ హరే కృష్ణ. ఓకే, మంగతారి మాత చదవండి. ఏవముక్తో భగవత సో అక్రూరో విమన ఇవ. ఏవముక్తో భగవత శ్రో అక్రూరో విమన ఇవ. పురీం ప్రవిష్ట కంసాయ కర్మ వేద్య గృహం యయో. పురీం ప్రవిష్ట కంసాయ కర్మ వేద్య గృహం జయో. సుఖదేవు కోసం పలికెను ఈ విధముగా కృష్ణునిచే సంబోధితుడై అక్రూరుడు బరువెక్కిన హృదయముతో నగరమునందు ప్రవేశించెను. కార్య విజయమును కంసునికి తెలిసినంతట అతడు గృహమునకు వెళ్ళలేను. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు ఈ విధంగా కృష్ణుడు చెప్పాడని చెప్పేసి. కృష్ణుడు చెప్పిన తర్వాత మనకి ఎంత ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తప్పదు కదా ఇక. కాబట్టి అక్రూరుడు ఏం చేశాడు, ఆ రథాన్ని తీసుకుని కంసుడి దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్. ఎందుకంటే కంసుడు ఇచ్చిన పని నేను నెరవేర్చాను అని కంసుడికి చెప్పాలి కాబట్టి. ఎందుకంటే కంసుడికి సేవకుడుగానే ఇంతకాలం కూడా పనిచేస్తూ వచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు బృందావనం నుంచి మధురకు తీసుకొచ్చినా కానీ కంసుడికి సేవగానే చేశాడు. కాబట్టి మధురకి నేను కృష్ణుడిని తీసుకొచ్చాను అనేటువంటి విషయం కంసుడికి మెసేజ్ ఇచ్చి ఆ తరువాత ఆయన అక్రూరుడు ఇంటికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం. చదువుతారు హనుమాన్ ప్రభుజీ ఉన్నారా? హనుమాన్ ప్రభుజీ చదువుతారా? అతాపరాహ్నే భగవాన్ కృష్ణ సంకర్షణాన్వితః. అతాపరాహ్నే భగవాన్ కృష్ణ సంకర్షణాన్వితః. మధురం ప్రావిశ పరివారితః. భావం శ్రీకృష్ణుడు మధురను చూడకోరిన వాడై సాయంత్రం బలరాముడు గోపబాలులతో కూడి ఆ నగరమున ప్రవేశించను. అక్రూరుడు వెళ్ళిపోయాడు. అక్రూరుడు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఇంతకు ముందు అయితే ఏం చెప్పారో అదే చేస్తారు. అక్కడ అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా సాయంకాలం రాత్రి సమయం అయిపోయింది. సో సాయంత్రం సమయం అయిపోయిన తర్వాత బలరాముడితో కలిసి శ్రీకృష్ణుడు గోపబాలుడు అందరితో కూడా కలిసి ఆయన నగరంలోకి ప్రవేశించారు. నగర సంచారం చేస్తున్నారు. కొత్తగా మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాము అనుకోండి, మనం ఏం చేస్తాం?
అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం అన్ని చూస్తాం కదా ఒక ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అట్లీస్ట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే గ్యారంటీ చూస్తాం. సో అలానే కృష్ణుడు మధురకి వచ్చారు. ఇప్పుడు మధురలో అన్ని ప్రదేశాలు కూడా తిరుగుతున్నారన్నమాట. ఇప్పుడు తిరగాలి అని అనుకున్నారు కాబట్టి ఆయన మధుర నగర దర్శనం చేసుకుంటున్నారనమాట. ఓకే, సునీత మాతాజీ దదర్శతాం స్ఫటిక, ఒక్క నిమిషం, దదర్శతాం స్ఫటిక తుంగ గోపురం, దదర్శతాం స్ఫటిక తుంగ గోపురా ద్వారం బృహద్ధేమ కపాట తోరణం, ద్వారం బృహద్ధేమ కపాట తోరణం. తామ్రార కోష్టాం హరే కృష్ణ, సుమాసధాం. హరే అటెల్ కృష్ణ. అటెల్ తామ్రార కోష్టాం పరిఖాదురా సదాం ఉద్యాన రమ్యోపవనోపశోభితాం, ఉద్యాన రమ్యోపవనోపశోభితాం. సౌవర్ణ్య శృంగాటక హర్మ్య నిష్కటై, సౌవర్ణ శృంగాటక హర్మ్య నిష్కుటై శ్రేణి సభాభిర్భవనైరువస్కృతాం, శ్రేణి సభాభిర్భవనైరుపస్కృతాం. వైఢూర్య వజ్ర అమల నీల విద్రుమై, వైదూర్య వజ్రామల నీల విద్రుమై ముక్తా హరిర్భిర్వలభీషు వేధిషు, ముక్తా హరిద్భిర్వలభీషు వేదిషు జుష్టేషు జలాం ఉఖరంధ్ర ఉట్టిమే ఉఖరంధ్ర కూట్టిమేషు, జుష్టేషు జ్వాలాముఖరంధ్ర కుట్టిమేషు ఆవిష్ట పార్వత బర్హినాధితాం, ఆవిష్ట పారావత బర్హినాదితాం. సంసిక్తరత్యాపణ మార్గచత్వరాం, సంసిక్తరధ్యాపణ మార్గచత్వరాం. ప్రకీర్ణ మాల్యాం కురలాజ తండులాం, ప్రకీర్ణ మాల్యా కురలాజ తండులాం. అపూర్ణ కుంభైర్ధది ధది చందనోక్షితై, అపూర్ణ కుంభైర్ధధి చందనోక్షితై, ప్రసూన దీపావళి భీస పల్లవై, ప్రసూన దీపావళి భిక్ష పల్లవై, సంవృంధరంభా క్రముఖై సకేతుభి, సవృందరంభా క్రముఖై సకేతుభి, స్వలంకృతద్వార గృహం సపట్టికై, స్వలం కృతద్వార గృహాం సపట్టికై. భావం స్ఫటిక నిర్మితములకు ఎత్తైన గోపురములను గృహద్వారములను కలిగినదియు, స్వర్ణమయములకు అపార తోరణములను ప్రధాన కవటములను కవాటములను కలిగినదియు, రాగి ఇత్తడితో తయారైన గోదాములు భండారములు కలిగినదియు, దుర్గమమగు అగట్టలు కలిగినదియు నగు మధురాపురమును శ్రీకృష్ణుని గాంచెను, రమ్యములకు ఉద్యానవనములు ఉపవనములు ఆ నగరమును శోభిల్లజేయుచుండెను, ప్రధాన కూడలి ప్రాంతములు సువర్ణ శోభితములై ఉండెను, సభాగృహములు పలు ఇతర భవంతులతో పాటు విహార వనములను కలిగినట్టు హర్మ్యములు అచట ఉండెను, గవాక్షరంధ్రములందు వైఢూర్య ఖచ్చితముకు నేలపైన స్తంభ వేదికల యందు సుందరముగు ఇంటి ముంగిలి కప్పుల యందు నిలిచినట్టి కపోతముల యొక్క నెమళ్ల యొక్క ధ్వనులతో ఆ నగరమంతయు ప్రతిధ్వనించుచుండెను. ఈ స్తంభ వేదికలు ముంగిలి కప్పులు వైఢూర్యములు వజ్రములు స్ఫటికములు నీలములు విద్రుమములు ముత్యములు మరకతములచే అలంకరింపబడి ఉండెను. అన్ని రాజమార్గములు వర్తక వీధులు వాటితో పాటు సాధారణ మార్గములు ప్రాంగణములు నీటిచే తడుపబడెను. పూలదండలు అంకురములు లాజలు బియ్యము సర్వత్ర చల్లబడెను. మామిడి ఆకులు కూర్చబడినవి దది చందనములు అలదబడినవి. చుట్టూ పూలరెక్కలు వస్త్రములు కలిగినవి పూర్ణ కుంభములు గృహముంగిళ్లలో అలంకరింపబడెను. ఆ కుంభముల చెంత ధ్వజములు దీపావళులు పుష్పగుచ్చములు కదలి వృక్షములు కోక వృక్షములు ఉండెను. భాషము చక్కగా అలంకృతమైన కుంభములను గురించి శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించిరి. ప్రతి ద్వారమునకు ఇరుప్రక్కల పలుచగా పేర్చిన బియ్యముపై ఒక కుంభము ఉండెను.
ప్రతి కుంభము చుట్టూ పూల రెక్కలు చల్లబడి ఉండేది. అది పైభాగమున వస్త్రముతో చుట్టబడగా మామిడి ఆకులు ఇతర ఆకులు దాని ఎన్నుండెను. కుంభము పైన గల బంగారు పళ్ళరములో దీపముల వరుస ఉండెను. ప్రతి కుంభమునకు ఇరుప్రక్కల అరటి చెట్లు ముందు వెనుకల పోక చెట్లు ఉండెను. కుంభమును ఆనుకుని ధ్వజములు ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో దీన్ని పూర్ణ కుంభ ఆహ్వానం అంటారు. ఆహ్వానానికి పూర్ణ కుంభ ఆహ్వానానికి తేడా ఉంది కదా. ఎప్పుడైనా చూసారా మీరు పూర్ణ కుంభ ఆహ్వానాన్ని? ఎవరైనా చూసారా పూర్ణ కుంభ ఆహ్వానం? చూసాం ప్రభుజీ, స్వామీజీలు వాళ్ళు వచ్చినప్పుడు పూర్ణ కుంభం గురువులు, ఆహ్వానిస్తారు. గురువులు వచ్చినప్పుడు పూర్ణ కుంభ ఆహ్వానం చేస్తారు. ఓకే. విన్నాం అవును ప్రభుజీ. పూర్ణ కుంభ ఆహ్వానం యాక్చువల్గా మా గురువు మహారాజు బెంగళూరు వచ్చిన ప్రతిసారి మేము పూర్ణ కుంభ ఆహ్వానం చేస్తాం. ఓకే. ఎలా? మామూలుగా ఏనుగుల అంబారి, అంబారి ఉంటుందన్నమాట, ఏనుగుల అంబారి. ఓకే. తర్వాత గుర్రాలు, తర్వాత పెద్ద పెద్ద డ్రమ్ములు మోగిస్తూ ఉంటారు. ఓకే. కొమ్ములను ఊదుతూ ఉంటారు ఆ శబ్దములు. తర్వాత ఆయన వస్తున్నప్పుడు ఆయనకి పాదాలకి పువ్వులను అర్పిస్తూ ఉంటారు. వస్తున్నటువంటి దారిలో నీళ్లు పోస్తూ ఉంటారు. వస్తున్నటువంటి దారిలో ధాన్యం వేస్తూ ఉంటారు. తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేసి ఉంచుతారు పేడతో అలికి. తర్వాత ఇంటి ముందు పసుపు, ఇంటి ముందు కుంభాలు పెడతారు. ఇంటి ముందు ఇలా ఒక కుండలాగా పెడతారు అన్నమాట. ఓకే. కుండలాగా పెడతారు, అందులో ధాన్యం కూడా పోస్తారు. తర్వాత అరిటాకులు, అరిటాకులు దర్వాజాలకు కడతారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం దేవుణ్ణి ఊరేగిస్తున్నప్పుడు ప్రతి ఇంటిని దాటుకుంటూ. రథయాత్ర ఎప్పుడు కూడా జరిగే కదా ప్రభుజీ. అవును, రథయాత్ర అప్పుడు కూడా జరుగుతుంది. ఓకే. సో మన ఊళ్ళో కూడా దాని ఏమంటారు, అర్చా విగ్రహాన్ని బయటకు తీసుకురారు, ఉత్సవ విగ్రహం ఉంటుంది, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. తీసుకొస్తున్నాను ప్రభుజీ ఊరేగింపుగా. ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు చేసినప్పుడు మనం ఎలా ఆహ్వానిస్తాం మన ఇంటి దగ్గరికి రాగానే? నీళ్లు పోసి అమ్మ నీళ్ళు అవి ఆహ్వానిస్తాం, పోస్తాం ప్రభు, నీళ్లు పసుపు పోస్తాము, నీళ్ళు పోసి కొబ్బరికాయ కొబ్బరికాయ హారతి. అరటి పళ్ళు అవి ఇస్తాం. సో రాముడు వారు కళ్యాణం అయిపోయాక వచ్చినప్పుడు అలా ఆహ్వానిస్తూ ఉంటారు ఊర్లో. సో అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆహ్వానమే కృష్ణుడికి దొరికింది మధురలో. ఓకే. ప్రతి ఇంటి ముందు కూడా ఎలా ఉన్నాయండి, పూర్ణ కుంభాలు పెట్టేశారు. ప్రతి ఇంటి ముందు కూడా అరిటాకులు కట్టేశారు. ప్రతి ఇంటి ముందు కూడా ధాన్యం వేసేశారు. ఓకే. సో పోక వృక్షములు అంటే ఏంటి? చెట్లు, ఒక చెట్లు ఒక్క చెట్లు. ఒక్క ఓకే. చెట్లు ఒక్క చెట్లు అని కూడా అంటే కొమ్మల్ని తీసుకొచ్చి పెట్టారనమాట. ఇవన్నీ కూడా మంగళకరానికి మంగళప్రదమైనటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా మధురా నగరం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. సో మధురా నగరంలో మామూలుగానే మధుర అంటేనే కంసుడు యొక్క రాజ్యం. ఓకే. కంసుడికి, కంసుడి యొక్క కంసుడు పాలించేది మధురా నగరం నుంచే పాలిస్తారు కాబట్టి ఆ రాజ్యంలో క్యాపిటల్ సిటీ లాగా అనమాట. మన రాష్ట్రంలో క్యాపిటల్ సిటీకి వెళ్తే మనకి ఎలా ఉంటుంది, అన్ని ఊళ్ళ కంటే కూడా గ్రేట్గా కనిపిస్తుంది, వైభవంగా కనిపిస్తుంది కదా. అలాంటి వైభవమే మధురలో కనిపించింది కృష్ణుడికి. ఓకే. ఎందుకంటే అక్కడ అన్ని కూడా బిల్డింగ్స్ అన్ని కూడా ఎత్తెత్తుగా ఉంటాయి, భవనాలన్నీ కూడా చాలా హైట్లో ఉంటాయి, గోపురాలు ఉంటాయి, ప్రతి ఇంటికి కూడా గోపురం ఉంటుంది, బృహద్వారాలు కలిగి ఉంటాయి, ప్రతి ఇంటికి కూడా విశాలంగా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి కూడా. ఓకే. స్వర్ణమయమగు అపార తోరణములను ప్రధాన కూటములను కలిగి ఉన్నది. కూటముల్లో తోరణాలు కట్టి ఉన్నాయన్నమాట బంగారు రంగులో. ఓకే. మనం కూడా కడతాం కదా అక్కడక్కడ తోరణాలు. ఎప్పుడు కడతాం మాతాజీ తోరణాలు మనం ఎప్పుడు కడతాం? పెళ్ళిళ్ళలో, పెళ్ళిళ్ళకి ఎందుకో అలా కడితే మంగళకరం. ఓకే. శుభ సూచకం. శుభ సూచకం, మంగళకరం. మరి కృష్ణుడు వస్తున్నాడు అండి, మరి ఆ మాత్రం చేయరా. మరి మధుర మొత్తం కూడా కూడళ్లలోను గ్రామంలోను అన్ని చోట్ల కూడా తోరణాలతోటి ఉన్నాయన్నమాట, తోరణాలు కట్టేశారు. ఓకే. రాగి ఇత్రతో తయారైనటువంటి గోదాములు భండారములు కలిగినది. దుర్గమగు అగర్తలు, అగర్తలు కలిగినది మధురాపురమును శ్రీకృష్ణుడు చూశాను. ఓకే. రమ్యములకు ఉద్యానవనములు ఉపవనములు ఆ నగరం నందు శోభిల్లుచుండెను. అసలు యాక్చువల్గా ఒక నగరం ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడైతే
మనము ఒక ఉద్యానవనాన్ని ఉంచుకొని ఒక నగరాన్ని నిర్మిస్తామా? మనం నగరం మధ్యలో ఉద్యానవనాలు ఉపవనాలు ఉంటాయా మనకి? అవి నో లేకపోవడం ప్రొఫెసర్. వల్లనే మనందరికీ ఉన్నటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు. మధుర ఎలా ఉందో చూడండి, ఉద్యానవనాలు కూడా ఉన్నాయి మధుర. ఎప్పుడైతే మనం ఇలాంటి ఒక ప్రకృతి ఉంటుందో అప్పుడు మనందరికీ కూడా సరైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది. అందుకనే ఇలాంటి శాస్త్రాల్లో మనకి ఒకప్పుడు ఒక ఒక్కరు సిటీ, మధుర అంటే ఒక సిటీ, ఓకే, అప్పుడు మామూలుగా వృందావనం కంటే కూడా మధుర పెద్ద ఊరు కదా, మధుర సిటీ కదా, మధుర క్యాపిటల్ సిటీ, ఓకే, వృందావనం చిన్న పల్లెటూరు. సో వృందావనంలో ఇలాంటి వాతావరణం ఉందంటే ఓకే, కానీ మధురలో కూడా ఇలాంటి వాతావరణం ఉంది. అక్కడ కూడా పచ్చని చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా తోరణాలు కట్టేశారు, అక్కడ కూడా ఉద్యానవనాలు ఉన్నాయి, ఉపవనాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక సిటీ అలా నిర్మింపబడాలి, అప్పుడు దానివల్ల మనందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావు, కాలుష్యం అనేటువంటిది ఉండదు. తర్వాత ప్రధాన కూడలి ప్రాంతంలో సువర్ణ శోభితములై ఉండెను, సభాగృహములు పలు ఇతర భవంతులతో పాటు విహారవనములను కలిగినట్టి హర్మ్యములు ఇచ్చట ఉండెను. గవాక్ష రంధ్రములయందు వైఢూర్య ఖచితములగు నేలపైన స్తంభ వేదికలయందు సుందరముగు ఇంటి ముంగిల కప్పులయందు నిలిచినటువంటి కపోతములు యొక్క నెమళ్ల యొక్క ధ్వనులతో ఆ నగరమంతయు ప్రతిధ్వనించుచుండెను. అంటే ఆ ఊర్లో పక్షులు కూడా ఉన్నాయన్నమాట. సిటీలో పక్షులు కనపడతాయా మనకి? కపోతములు, కనపడవు ప్రభుజీ, కనపడవు నెమళ్ళు, కనపడవు. నెమళ్ళు ఎక్కడుంటాయి? జనరల్ గా నెమళ్ళు ఎక్కడుంటాయి? అంటే అరణ్యాలు, పార్క్స్ లో ఉంటాయి, అడవులు, పార్కుల్లో, అడవుల్లో. అరణ్యాలు, ఎక్కువ చెట్లు ఎక్కడ ఉండవో అక్కడ ఉంటాయి కదా నెమళ్ళు. ఎస్, మరి సిటీలలోకి వెళ్తే నెమళ్ళే కనపడవు, కానీ మధురలో నెమళ్ళు కనిపిస్తుంది. ఉద్యానవనాలు ఉన్నాయి కదా ప్రభుజీ ఉద్యానవనాలు అక్కడ. ఉన్నాయి కాబట్టి, ఓకే. సో పైగా ఆ పక్షుల కిలకిలారావాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఎంత న్యాచురల్ గా ఉందో చూడండి వెదర్. ప్రభుజీ నేను బెంగళూరులో చూశాను ప్రభుజీ ఈ నెమళ్ళు, స్తంభ వేదికలు, చాలా ఉంటాయి ముంగిటి అక్కడ. కప్పుళ్ళు, వైఢూర్యములు, వజ్రములు, స్ఫటికములు, నీలములు, విద్రుమములు, ముత్యములు, మరకతముల చే అలంకరింపబడి ఉన్నాయి. మణులు, వజ్రాలు ఇప్పుడే కాదు, ఓకే, మనకి ఇంత వజ్రం ముక్క దొరికితే చెవికో ముక్కుకో పెట్టుకుంటాం, ఓకే, దాన్నే మనం అందరికీ చూపించుకుంటాం. ఈ రోజు నేను డైమండ్ది వేసుకున్నా అని చెప్పుకోవడానికి, ఓకే. కానీ అక్కడ మనుషులు అలంకరించుకోవడానికే కాదు వజ్రాలు, అక్కడ ఉన్నటువంటి ఇంటి కప్పులు కట్టడాలకు కూడా పెట్టేశారన్నమాట. కిటికీలకి, దర్వాజాలకి, డోర్లకి కూడా వజ్రాలతోటి ఆలదబడి ఉన్నాయి. సో వజ్రాలు రాసులతో ఉంటాయి. వజ్రాల రాసులు ఉన్నాయి వాళ్ళకి, అంత సంపన్నులు అనమాట వాళ్ళందరూ, ఓకే, మరకతమునులు, ఓకే. సో అన్ని రాజమార్గములు, వర్తక వీధులు, వాటితో పాటు సాధారణ మార్గములు, ప్రాంగణములు నీటి చే తడుపబడిను. ఇదే చేస్తాం రోడ్ల మీద నీళ్లు పోస్తాం దుమ్ము లేకుండా. ఎందుకు పోస్తాం నీళ్లు మనం దుమ్ము లేకుండా? దుమ్ము లేకుండా, వర్షం పడితే శుభసూచకం అంటారు. అంటారు ప్రభుజీ, అదే అందుకే. యాక్చువల్గా జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు కంపల్సరీగా వర్షం పడుతుంది. వర్షం పడుతుంది అవును అసలు. ప్రభుజీ, మన కూడా వచ్చింది కదా. మొన్న కూడా, మొన్న బెంగళూరులో జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు కూడా వర్షం పడింది. లాస్ట్ ఇయర్ కూడా వర్షం, లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి నేను జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నాను, ప్రతి రథయాత్రలోనూ వర్షం పడింది. అమృత్సర్లో కూడా పడింది ప్రభుజీ, మేము ప్రభుజీ వెళ్ళాం. అక్కడ ధూళి ఎక్కువగా వస్తుంది ఇక్కడ కాబట్టి కొంచెం పడింది కంపల్సరీగా వర్షం ప్రభుజీ, పడుతుంది. జస్ట్ కొంచెం పడింది. కొంచెమే పడుతుంది, ఎక్కువ పడదు. జగన్నాథ రథయాత్ర స్టార్ట్ అయినప్పుడు నుంచి ఎండింగ్ వరకు పడుతూనే ఉంది ప్రభుజీ. జగన్నాథ కంట్రోల్లో, సన్నగా పడింది. జగన్నాథ కంట్రోల్లో ఉండాలన్నమాట వర్షం కూడా. తర్వాత నీటి చే తడపబడి ఉండేను. పూలదండలు పూలదండలు, అంకురములు, లాజలు, బియ్యమును సర్వత్రా చల్లబడిను. అంతటా చల్లారనమాట. వీటంతా కూడా పూలు చల్లేశారు. పూలు, బియ్యము, యాక్చువల్గా నవధాన్యాలు చల్లుతారు కదా. ఎవరైనా చల్లుతారా మీరు నవధాన్యాలు? ఓకే, నేను భగవంతుడికి చదువుతాను హౌస్వార్మింగ్ అప్పుడు చదువుతారు ప్రభు ఇంట్లో. లేదు, భగవంతుడు వస్తే యజ్ఞం అప్పుడు వివిధ రకాల గ్రెయిన్స్, ధాన్యాలు కూడా మనం చల్లుతారు. వేయవచ్చు. రోడ్ల మీద వేస్తారు, రోడ్ల మీద వేస్తారు. ఓకే, ఎందుకు వేస్తారు నవధాన్యాలు అక్కడ అని అంటే, భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశంలో చిన్న చిన్న జీవులు కూడా ఆకలితో ఉండకూడదు. చిన్న చిన్న బాబా
క్రిమికీటకాలు కూడా ఆకలితో ఉండకూడదు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ ఆకలి అనేటువంటి నవధాన్యాలు వేయడం వల్ల ఏమవుతుంది, బోల్ ప్రభుజీ. భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న క్రిమికీటకాలు ఇవన్నిటికీ కూడా ఆహారం దొరుకుతుంది అనమాట వీటి వల్ల. ఓకే, తర్వాత మామిడి ఆకులు కూర్చబడినవి, దది చందములు అదల అలదబడినవి, చుట్టూ పూల రెక్కలు వస్త్రములు కలిగినవి, అగు పూర్ణ కుంభములు గృహముంగిళ్లలో అలంకరింపబడెను. ప్రతి ఇంట్లోనూ పూర్ణ కుంభాలతో అలంకరించడం అనేటువంటిది జరిగింది. ఆ కుంభముల చెంతో ధ్వజములు, దీపావళులు అంటే దీపాలు కూడా పెట్టారు, దీపాలు కూడా పెట్టారు, పుష్పగుచ్చములు, కదలీ వృక్షములు, పోక వృక్షములు ఉండెను. ఓకే, సో ఇది కృష్ణుడికి జరిగినటువంటి ఆహ్వానం, మధుర యొక్క వర్ణన. యాక్చువల్గా కృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారక వెళ్తారు, మొదటి స్కంధంలో వస్తుంది. ఓకే, హస్తినాపురం నుంచి ద్వారక వెళ్తారు. యాక్చువల్గా కృష్ణుడు ద్వారక నుంచే కదా హస్తినాపురం వెళ్ళింది కదా, తిరిగి తన ఇంటికి తాను వచ్చాడు. తిరిగి తన ఇంటికి తాను వచ్చినప్పుడు ద్వారకా వాసులందరూ ఎలా స్వాగతం పలికారు, సుమారుగా అలానే ఉంది కదా ఇదంతా కూడా. ప్రభుజీ కరెక్ట్ క్లాస్ విన్నారా మీరు, ద్వారకావాసులు ఎలా స్వాగతం పలికారు అనేటువంటి? విన్నా విన్నా ప్రభుజీ, సో ద్వారకావాసులు అద్భుతంగా ఉంటుంది అది కూడా, ఇది సేమ్ ఇలాగే ఉంటుంది ప్రభుజీ. ఆల్మోస్ట్ ఒక తిప్పుకొచ్చారు ప్రభుజీ, స్లోగా స్లోగా చెప్పి చెప్పి మెల్లగా అంతా తిప్పుకొచ్చారు ప్రభుజీ. మధుర అంతా చూసుకుంటూ వచ్చి ఓకే చాలా బాగుంది. ఈరోజుకి ఇక్కడ కాపుదాం, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో హరే కృష్ణ ప్రభు మధురలో విహారం కృష్ణుడు ఎలా చేస్తారు, విహారం చేసేటప్పుడు ఎవరెవరిని కలుస్తారు, కంసుడిని కలవడానికంటే ముందు ఎంతమందిని చంపుతాడు, ఇవన్నీ కూడా మేము కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరి, హరి రామ హరి రామ 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 హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కృష్ణుడిని మేము ఆహ్వానించామని అన్నారు కదా ఇందాక, నేను 4 రోజుల క్రితం నుంచి మా ఇంటి ఓనర్ వాడు రోజు అదే పనిలో ఉన్నారు మా ప్రభుజీ, అందుకే నాకు వచ్చింది. ప్లస్ రేపు 2 రోజుల నుంచి, రేపు రేపు ఎల్లుండి నుంచి నాకు ఇక్కడ రాస్ జరుగుతుంది, అంటే అస్సాంలో రాస్ అంటే ఒక 15 డేస్ కృష్ణుడివే ఉంటాయి అన్ని, ఇంకా రాస్ లో మొత్తం అంతా కృష్ణుడు మా దగ్గరే ఉన్నాడు అస్సాం లో ఇప్పుడు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ మాతాజీ.